Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gudivada lo Kodali Nani ki uhinchani pratyardhi. Maji mantri YSR Congress party neta Kodali Venkateswaraku chala rojula tarvata sarina pratyardhi dorikarane abhiprayam rajakeeya vargallo vyaktamavutondi. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు లోకేష్తో పాటు పలువురు నేతలపై అసభ్య పదజాలం ఉపయోగించడం లాంటివన్నీ చేస్తుండటంతో కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతూ ఉంటాయి. టీడీపీ నేతలకు కంటిలో నలుసుగా మారిన నానిని ఈసారి ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తామని ప్రకటనలు ఇస్తున్న టీడీపీకి తాజాగా జనసేన పార్టీ తోడైంది. కొడాలి నానికి జనసేన పార్టీ నుంచే తీవ్ర సేగ తగలబోతోందని, చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నా అలా మాట్లాడడం ఇష్టం లేకే టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారని చెబుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు అభిమానులు ఎక్కువ. యువతలో మంచి క్రేజ్ ఉంది. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పాటిస్తే ఆ సీటును జనసేనకే వదిలిపెట్టే అవకాశాలున్నాయంటూ తాజాగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గం నుంచి నాని వరుసగా గెలవడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని పట్టణంలోని తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం. ఒకే అభ్యర్థిని నిలబెట్టకుండా ప్రతి ఎన్నికకు అభ్యర్థిని మారుస్తుండడం నానికి కలిసి వస్తోంది. నానికి ముఖ్య అనుచరులుగా ఉన్న పాలంకి సారథిబాబు, పాలంకి మోహన్ బాబు ఇటీవలే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. నాని ఇటీవల కాలంలో మరీ శృతిమించి మాట్లాడుతున్నారని, అందుకే తాము పార్టీ మారుతున్నట్లు కారణాన్ని వెల్లడించారు. కొద్ది రోజులుగా పట్టణంలో జనసేన హవా పెరుగుతోంది. రహదారులు బాగోలేదంటూ కొడాలి ఇంటిని జనసేన శ్రేణులు ఇటీవలే చుట్టుముట్టే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ ఇచ్చిన హామీలు, గుడివాడలో కొడాలి నాని ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయనే దానిపై జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తున్నారు.